శివశక్తి దేవస్థానం చైర్మన్ కన్నమూరి బాపిరాజు రాజీనామాపై డ్రామా కొనసాగుతోంది. మొదట రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత ప్రభుత్వం తొలగించే వరకు పదవిలో కొనసాగుతానని బాపిరాజు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపినాథ్ని అడిగి తెలుసుకున్నాం. గోపినాథ్, బాపిరాజు రాజీనామాకు సంబంధించి వివరాలేంటి? ఇప్పటి వరకు ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయట్లేదని బాపిరాజు వెల్లడించడంలో ఎటువంటి కారణాలు చూడొచ్చంటారు గోపినాథ్? స్రవంతి, ఇవాళ ఉదయం నుంచి టీడీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రాజీనామా చేశారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం ఈ సంకేతాలు ఆయన ఇవ్వడం జరిగింది. సహచరులు కానీ లేదంటే టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఈ సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఆయన స్థానిక అన్నమయ్య భవనంలో కూడా ప్రెస్ మీట్ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అయితే మీడియా సమావేశం తొలిగా వచ్చినటువంటి ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడడం జరిగింది. తన 3 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తనకి ఈ పదవిని అప్పగించింది. అయితే ఎంతో బాధ్యతాయుతంగా తమ పాలక మండలి తన అధ్యక్షులుగా పదవిలో కానీ ఇతర సభ్యులు కూడా కొనసాగారు. సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా నిర్వహించారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆయన మాటలు బట్టి, ఆయన చెప్తున్న విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ కి సాయంత్రానికి పూర్తిగా కూడా అంటే తన పదవిలో నుంచి పూర్తిగా కొనసాగే అవకాశాలు ఉన్నవు. నేను ఈవో కానీ ఇతర అధికారులకి తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మాటలు అంటే మాట్లాడుతున్న విషయంలో ఒక తర్వాత ఆయన మళ్ళా వెనక్కి తగ్గారు. అయితే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభుత్వం గత వారం రోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది, ప్రభుత్వం తొలగించేంత వరకు మీరు ఉంటారా లేదంటే పూర్తిగా స్పష్టంగా చెప్పండి రాజీనామా చేస్తారా లేదంటే లేదా అనేది ఒకసారిగా ఆయన అడగడంతో వాళ్ళు ఆయన ఒకేసారి కొండ బదులు కొట్టారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటాను, అయితే ఈ విషయంలో తన పదవి నుంచి కొనసాగకుండా రద్దు చేసినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే లేవు. ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఎందుకంటే తన ఒక్క దేవాలయానికి అంటే టీటీడీ దేవాలయానికే కాదు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40,000 దేవాలయాలు ఉన్నాయి. ఈ 40,000 దేవాలయాలకి కూడా 40,000 దేవాలయాలకి కూడా పూర్తిగా కూడా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చి రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునింది కాబట్టి అప్పటి వరకు నేను కొనసాగుతాను. అయితే దీనికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే 2-3 రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నాకొక్కరికే కాదు అన్ని దేవాలయాలకు కూడా రద్దు అవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా నేను కొనసాగుతాను. ఈ నెల 24 తారీఖు వరకు మాత్రం తనకి పదవి ఉన్నది కాబట్టి అప్పటి వరకు కూడా కొనసాగుతాను. లేదంటే ఇవాళ సాయంత్రం కానీ లేదంటే రేపు కానీ ఎప్పుడు ఏ సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటాను. దీనికి న్యాయబద్ధంగా ప్రభుత్వం కానీ భావిస్తే న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటే దానికి అన్ని కట్టుబడి ఉంటాను. పై కోర్టుకు కానీ లేదంటే న్యాయ పోరాటం చేసే అవకాశాలు అయితే లేవని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా చాలా స్పష్టంగా ఆయన కానీ ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకి తిరుపతి నుంచి వచ్చి ఖచ్చితంగా బాబురాజు రాజీనామా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం కూడా ఈ విధంగానే ఉంది. కానీ ఒకసారిగా మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఒకసారిగా ఆయన మాట మార్చి ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే, ఎందుకంటే గతంలో మేము సామాన్య భక్తులకే పెద్దపీట వేసే విధంగా చర్య ప్రారంభించాము కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కొనసాగా, ఎందుకంటే నాకు ఇంకా 24 రోజులు అవకాశం ఉంది, 24 తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కొనసాగుతాను. రేపు ఎల్లుండి 2-3 రోజులు ఏ సమయంలో సరే తను పదవికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి ఆయన మళ్ళీ మార్చడం జరిగింది. గోపినాథ్, ఇంత హైడ్రామా వెనుక గల కారణాలను మనం చూస్తే ఒకవేళ బాపిరాజు తను ఏమైనా అనుకుంటున్నారా, ఆయన కాన్ఫిడెన్స్ ఉందా ప్రభుత్వము, ఈ ప్రభుత్వం కూడా తన్నే కంటిన్యూ చేస్తుంది లేకపోతే ఆర్డినెన్స్ జారీ వెనుక ఏమైనా లాపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇలాంటి కాన్ఫిడెన్స్ ఏమైనా ఆయనకు ఉందంటారా? మొత్తానికి ఎలా చూడాలి హైడ్రామా? ఒకసారి రాజీనామా చేస్తానని మరోసారి ఆర్డినెన్స్ జారీ అయ్యి ప్రభుత్వమే తొలగించే వరకు నేను బయటకు వెళ్ళను అని ఈ మొత్తం చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఇవాళ ఉదయం అంటే గత 2 రోజుల క్రితం ఆయన అమెరికా నుంచి కూడా తిరుమలకి రావడం జరిగింది. ఇవాళ ఉదయం మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పి టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కూడా ఆయన ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అంటే మనకు అఫీషియల్ గా కూడా ఇవాళ మధ్యాహ్నం టీటీడీ నుంచి కూడా మనకు ఎస్ఎంఎస్ రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మేము ఇవాళ మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ బాపిరాజు సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పదవి కొనసాగాలా లేదంటే రద్దు అంటే ఆయన స్పష్టంగా రాజీనామా చేయాలి
ఉండాలా అనే దాని మీద ఆయన స్పష్టమైన వైఖరి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు కానీ అందరూ కూడా స్థానిక అనవయ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఆ క్రమంలో ఆయన వచ్చిన వెంటనే ఒకే మాట మాట్లాడారు, ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం గత అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత 2-3 నెలల క్రితం చంద్రబాబు తిరుమలకు వచ్చినప్పుడు నేను ఆయన కలవడం జరిగింది, నాకు పదవి ఇంకా 26వ తారీఖు వరకు ఉంది కాబట్టి అది అప్పటి వరకు కొనసాగుతాను, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే నాకు కనీసం అప్పటి వరకు అవకాశం ఉంది, నాకు ఎక్స్టెన్షన్ అవసరం లేదు, నాకు భగవంతుడు ఇక్కడ సేవ చేయడానికి ఇచ్చిన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది కాబట్టి నన్ను ఖచ్చితంగా 26వ తారీఖు వరకు కొనసాగాలని చెప్పి కూడా ఆయన నేను కోరాను. అయితే ఆయన తాలూకంలో స్పందించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకునేది ఆర్డినెన్స్ తెచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ అంటే దేవాలయాల్లో ఉన్నటువంటి 40,000 దేవాలయాలు ఉన్నటువంటి పాలక మండలాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి నాకు ఆయన మాట ఇచ్చారు. 26వ తారీఖు వరకు నాకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అంటే 2 రోజుల క్రితం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఆ సమాచారం బట్టి నేను ఇవాళ కూడా అంటే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనికందరికీ తెరదించే విధంగా నేను ముందుగా రాజీనామా చేయాలనుకున్నప్పటికీ కూడా 26వ తారీఖు వరకు నాకు అవకాశం ఉంది. అప్పటి వరకు నేను అంటే ఆయన ఒకటే మాట్లాడి 2 విధాలుగా మాట్లాడుతున్నాను, అంటే ఒకసారి రాజీనామా చేస్తానంటాడు, ఒకసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటానంటాడు, లేదంటే న్యాయ పోరాటం చేస్తానంటే కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నాడు. ఆ దీంతో అంటే ఒకసారి అంటే ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళాడు, అంటే దేవుని దగ్గర ఇంతవరకు 3 సంవత్సరాల వరకు నేను తాను సేవ చేశాను, ఒక ఏక చక్రాధిపతిగా నిర్వహించాను కాబట్టి ఒకసారిగా ఆయన కంట తెరిపెట్టడం కూడా జరిగింది మీడియా సమావేశంలోనే ఖచ్చితంగా. అయితే నాకు ఇంకా అవకాశం ఉంది, అంటే దేవుని దగ్గర సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి 26వ తారీఖు వరకు ఉంటాను, లేదంటే ప్రభుత్వం గానా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకునింది రేపట్లో ఇల్లుండి 2-3 రోజుల్లో దాన్ని పదవికి రాజీనామా చేయాలని చెప్పి నాకైతే ఒత్తిడి లేదు, ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకునేంత వరకు అయితే నేను ఖచ్చితంగా కొనసాగుతాను చెప్పి లాస్ట్ ఫైనల్ ఒక మాటగా ఆయన మాట్లాడడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.